పార్టీని ఓడగొడితే ఆయన కలలన్నీ కలలైపోయి ఇక ఈ జన్మల సీఎం కాలేక ఎట్లా నా గతి అని అనుకుని మతి భ్రమించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న సికింద్రాబాద్ పార్లమెంట్ మీటింగ్లా అంటే స్థాయి మర్చిపోయి గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాడు, ఇప్పటికీ 4 సార్ల ఎమ్మెల్యేగా గెలిచినాడు, షాడో సీఎంగా కూడా వ్యవహరించినాడు. పరిపాలన ఎట్లుంటుందో చూసిన తర్వాత కూడా ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంట్లో మా పార్టీ అధ్యక్షులు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారి పైన వారు మాట్లాడినటువంటి భాష అభ్యంతరకరం. అంతకంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ మాట్లాడగలుగుతాం మేము కూడా. ఆయన చాలా మాటలు మాట్లాడండు, ఆయన మునగాడ, ఇంకా మాటలు అంటే మేము చెప్పలేని మాటలు కూడా మాట్లాడినాడు. మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పించారు కాబట్టి మేము కేటీఆర్ గారు మాట్లాడినటువంటి భాష మాట్లాడతలేము, కానీ మేము నోరిప్పితే ఆయనతో అమెరికా వారిపోతాడు. మళ్ళా కేటీఆర్ ఫామ్ హౌస్ లో కూడా ఉండనియం. గతంలో బీజేపీ చేసినటువంటి పోరాటాలతోటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వాళ్ళ అయ్యనే ప్రగతి భవన్ దాకా గుంజుకొచ్చి ఆయనతో నడి రోడ్డు దాకా తీసుకొచ్చి ఇవాళ మళ్ళా హైదరాబాద్ లో నందినగర్ ఇంటికి పంపించింది. ఆ ఘనత 100% బీజేపీదే. అధికారం కోల్పోయినాక కూడా పిచ్చి పిచ్చి మాటలు ఇట్లనే మాట్లాడి కంటిన్యూ చేస్తే కేటీఆర్ గారు ఆయనతో ఫామ్ హౌస్ లో ఉండరు, నందినగర్ ఇంట్లో కూడా ఉండరు. ఆయన తట్టపుట్ట సదురుకొని మళ్ళా అమెరికా దాకా పోవాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. గౌరవం లేకుండా ఒక కేంద్ర మంత్రి గారిని పట్టుకుని కురుకురే రెడ్డి అట జోకులు చేసుకుంటా ప్రజల మధ్యన మీడియా ముంగట ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, బీజేపీ నాయకులు ఏం చేసినారు, నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు, వీటిపైన హేళన చేసుకుంటా మాట్లాడినారు. కేటీఆర్ గారు మేము డైరెక్ట్ గా చెప్తున్నాం మీకు, మీ నాయన లెక్క మీ లెక్క పారాసెటమాల్ గోలేసుకొని ఇంట్లో వండునని చెప్పి ఫామ్ హౌస్ లో పోయి దుప్పటి కప్పుకొని పండుకోలే బీజేపీ నాయకులు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్కు పోయి బాధితులను పరామర్శించి వైద్యులతోటి మీటింగులు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ పెట్టినారు. కిషన్ రెడ్డి గారు కాకపోతే గాంధీ హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లు కేటీఆర్ గారు పెట్టినా, లేకపోతే మీ నాయన పెట్టిండా? టిమ్స్ హాస్పిటల్కు పోయి కిషన్ రెడ్డి గారు పర్యవేక్షించి ఆడ ఆక్సిజన్ ప్లాంట్లు కిషన్ రెడ్డి గారు పెట్టించకపోతే కేటీఆర్ పెట్టిండా, లేకపోతే వాళ్ళ నాయన పెట్టిండా? కింగ్కోటి హాస్పిటల్లో కేటీఆర్ పెట్టిండా, వాళ్ళ నాయన పెట్టిండా? మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి కరోనా సమయంలో దేశ ప్రజల ఆరోగ్యం కూడా కాపాడాలని చెప్పి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే ఆ కంట్రోల్ రూమ్ కు ఇన్ఛార్జే మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. మొత్తం ప్రపంచమంతా అల్లాడిపోయింది కరోనా వస్తే, ఒక్క భారతదేశమే నిలబడ్డది. ఇవాళ భారతదేశంలో వ్యాక్సిన్ తయారు చేసి 100 దేశాలకు సప్లై చేసి 100 దేశాల ప్రజల్ని కూడా బతికించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారిది, ఇవాళ మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిది. మీరు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, వట్టిగా 4 లిఫ్టులు ఓపెన్ చేసారు అని మాట్లాడుతున్నారు మీరు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలతోటి పునర్నిర్మాణం జరుగుతుంది, కళ్ళు కనిపిస్తలేవు కేటీఆర్. ఒక్క మతి భ్రమించిందని అనుకున్నాం ఇన్ని రోజులు, ఇప్పుడు కళ్ళు కూడా కనిపిస్తలేవు. కనిపించకపోతే మరి మేము తీసుకుపోతాం, మేము తీసుకుపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూపిస్తాం, మేము తీసుకుపోయి చెర్లపల్లి టెర్మినల్ చూపిస్తాం. చెర్లపల్లి టెర్మినల్ 200 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి జరుగుతుంటే 100 గజాల జాగీయలే తెలంగాణ ప్రభుత్వము, ఒక 100 గజాల జాగయ్యలే చెర్లపల్లి టెర్మినల్ కోసం, దాని పనులు పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అడిగితే మీ క్షాత కాదు, అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకునే ఛాత కాదు, పైసలు తీసుకొచ్చి మీ ప్రమేయం లేకుండా జరిగేవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో చేస్తే మీరేం చేసిండ్రు అని అవహేళన చేసి మాట్లాడతారు. జిహెచ్ఎంసీకి నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉంటే, నువ్వు మున్సిపల్ మంత్రి అయ్యే వరకు 5000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లుండే, 5000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లుంటే మొత్తం జిహెచ్ఎంసీ పైసలన్నీ కూడా
హామ్ బూమ్ బుష్ అంటారు చూసిరా, గట్ల మాయ చేసిర్రు. మాయ చేసి మింగి నీళ్ళు తాగి 10,000 కోట్ల రూపాయల అప్పు మిగిల్చిండ్రు జిహెచ్ఎంసీకి. ఎవరి పాలైనయ్యా పైసలన్నీ? ఎవరు తీసుకుపోయినరు? వస్తాడా కేటీఆర్ బహిరంగ చర్చకి? ఎక్కడికంటే అక్కడికి రావాలా? గాంధీ దవాఖాన కాడికి వస్తే కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు దవాఖానకు పోయినరో కరోనా సమయంలో విజిటర్స్ బుక్ లో మేము చూపిస్తాం. లేకపోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడికి వస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ కు కిషన్ రెడ్డి గారు ఎన్నెన్ని పైసలు తీసుకొచ్చిండ్రో అవన్నీ కూడా చూపించి మీ కళ్ళ కనిపించినట్టుగా చెప్తాం. లేకపోతే ఏ సెంటర్ కాడికి వస్తా అంటే ఆ సెంటర్ కాడికి వస్తే మేము ప్రూవ్ చేస్తాం. ఇంకా ఎంఎంటీఎస్ రైలు తెచ్చింది బీజేపీ గవర్నమెంట్ కదా, రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అంశం బీజేపీ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి కదా, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి బీజేపీ చేసినటువంటి గవర్నమెంట్ కాదా, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి చోటా మోటా వ్యాపారులందరికీ కూడా కరోనా సమయంలో 10,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్ కాదా, ఇంటింటికి కూరగాయల కానుంచి పంచింది ఆ రోజు కిషన్ రెడ్డి గారు కాదా. కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్టు ఉన్నది. ఈ చాంతాడంత లిస్టు చెప్పి మీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. కేటీఆర్ గారికి మేము చాలా స్పష్టంగా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాం. మీ చెల్లే లిక్కర్ దందాల జైలుకు పోయింది, మీ నాయన ఫోన్ ట్యాపింగ్ దందాల రేపో మాపో పోతాడు, ఆయంత ఇంకో 3-4 డ్రగ్స్ దందాలో లేకపోతే భూ కబ్జా దందాలో అవి బయటకొస్తే నువ్వు పోతావు, కాళేశ్వరం బయటకొస్తే మీ బావ పోతాడు, ఇది గ్యారంటీ. మీరు తెలంగాణ ప్రజల సొమ్మును ఎట్లా దోసుకోవాలనో అట్లా దోసుకొని ఎంత అవినీతి చేయాలనో అంత అవినీతి చేసి ఎంత దోపిడీ చేయాలనో అంత దోపిడీ చేసి మళ్ళా మీదకెళ్ళి ఇవాళ బీజేపీ ఏం చేసింది, కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు, బీజేపీ నాయకులు ఏం చేసినారు, అసలు నీకు గింతనన్న దమ్ము ధైర్యం ప్రజల పట్ల బాధ్యతే లేకపోయా? ఒక్క కిషన్ రెడ్డి గారే కాదు, ఆ రోజు మా ఇతర ఎంపీలు బండి సంజయ్ గారు కరోనా కిట్టేసుకుని కరీంనగర్ దావఖానకు బాయ్, ఇవాళ బీజేపీ నాయకురాలు అప్పుడు గవర్నర్ తమిళసై గారు ఉండే, గవర్నర్ గా ఉన్నటువంటి ఒక మహిళ కూడా కరోనా కిట్టేసుకొని వరంగల్ ఎంజీఎం కు పోయి అక్కడ డాక్టర్లకు భరోసానిచ్చి ప్రజలందరికీ కూడా మేమున్నామని ధైర్యం కల్పిస్తే నువ్వు మీ నాయన ఇంట్లో వంటిది. మళ్ళీ ఇలా బీజేపీ గురించి ఆయన మాట్లాడుతుండు. కాబట్టి కేటీఆర్ గారికి